గుజరాత్లో జరిగిన 2002 నరోదా పాటియ అల్లర్ల కేసులో మాజీ మంత్రి మాయ కొద్నానికి పెద్ద ఊరట లభించింది. ఆమెతో పాటు 17 మందిపై నమోదైన అభియోగాలను కొట్టివేసిన గుజరాత్ హైకోర్టు ఈ కేసు నుంచి వారికి విముక్తి కల్పించింది. జస్టిస్ హర్షదేవాని, జస్టిస్ ఏఎస్ సుపేహియా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పిచ్చింది. గోద్రా రైలు దుర్ఘటన అనంతరం 3 రోజుల పాటు జరిగిన అల్లర్లలో అహ్మదాబాద్లోని నరోదా ప్రాంతంలో అల్లరి మోకలు ఒకే రోజు 97 మందిని చంపారు. నరోదా అల్లర్ల కేసుకు సంబంధించి 2012 తీర్పు వెలువరించిన ప్రత్యేక న్యాయస్థానం మాయా కొద్నాని సహా 32 మందికి యావజ్జీవ ఖైదు విధించింది. ఇదే కేసులో బజరంగ్ దళ్ మాజీ నేత బాబు బజరంగీకి విధించిన యావజ్జీవ ఖైదును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. మరోవైపు పరిహారం కోసం బాధితులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.